मैं सैयद मिसबाह एसएमएस न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आज सुबह पुलिस हदूद में संको बाई ग्रेवियार्ड के पास एक खातून की लाश पियाप हुई। तफसीलात के मुताबिक जैसे गोलकुंडा पुलिस स्टेशन को इतला मिली, मौके वारदात पर पुलिस पहुंच गई और तहकीकात का आगाज किया गया है। खातून का नाम बताया जा रहा है चिन्नाम्मा, उम्र 40 साल, जो कि लेबर का काम करती है। आइए देखते हैं हमारे नुमाइंदे की ये रिपोर्ट। నెంబర్ అబ్బా ఎన్నకాడ ఉంది పని ఉందని చెప్పి మా నాయన వస్తుంటే మా నాయన వద్దని మా అమ్మను ఒక్కదని తీసుకొని పోయిండు. ఆయన వెంకటేష్ అంటే జతమిన్నే అవుతారు ఇద్దరు, మా అమ్మ మా నాయన కలిసి. మా అమ్మ ఫస్ట్ మా నాయనతో మాట్లాడి 2-3 రోజుల నుంచి బాగా మాట్లాడిందంట, మా వాళ్ళతోటి పరిచయం లేదంట అసలుకి, లేకుంటే మామూలుగా ఇట్లా పనికి వస్తారు కదా సార్ అట్లా మాట్లాడిందంట. మాట్లాడి ఇంకా నెంబర్ తీసుకున్నాడంట మా నాయనతోటి తీసుకొని, అన్నా ఎప్పుడన్నా పని ఉంటే ఫోన్ చేస్తాన్నా నువ్వు రా అన్నా అని చెప్పిండు. సరేలే అన్నాను. ఇక అర్ధ గంట ఆగి ఇక మా అమ్మకు అక్క పని ఉంది అక్క వస్తావా అంటే ఇద్దరం కలిసి వస్తాము ఒక్కరం అయితే రామన్న అన్నదంట. ఏం లేడో పారగాళ్ళు ఉన్నారు నువ్వు ఒక్కదని విరా, మాది ఎంఎస్సీలో చెక్కింది రూములు పలాస్తారు చేయాలి అని చెప్పిండంట. ఎక్కడ తీసుకుపోయింది? ఇంక ఇక్కడ దర్గాకని చెప్పిండు సార్, దర్గాకని చెప్పిండు. ఇక నేను పొద్దున్న ఫోన్ చేస్తే ఏమన్నాడు ఏవతివి నువ్వు అట్లా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడతా ఇట్లా అంటున్నా బాడుకో అంటున్నా ఏవతివి అంటే అని ఫస్ట్ మంచిగా మాట్లాడినా, అన్న మా అమ్మ ఏడుంది అన్న చెప్పండి అన్న. నిన్నటి నుంచి కనిపిస్తుంది, నిన్న ఉదయం 8 గంటలకు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళింది సార్, అంటే 7:30 అట్లా వెళ్ళింది వచ్చు. వాడే పోయి వాడే తీసుకెళ్ళింది మా అమ్మని. మా అమ్మ ఎక్కడ ఎక్కడెక్కడో పోయొచ్చింది పని, కానీ ఎప్పుడు అట్లా కలిగి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈయన ఉన్నాం, మేము దరగలనే ఉన్నాం, మేము దరగలనే పెద్దగా అయినాం సార్, కానీ ఎప్పుడు ఇట్లా ఎప్పుడు ఇట్లా కాలేదు, ఫస్ట్ టైం ఇట్లా. చెన్నమ్మ ఇది తీసుకుపోయిన వాళ్ళు ఫోన్ నంబర్ ఇచ్చిన వాళ్ళ పేరు వెంకటేష్ నన్ను గసరిండు. డబ్బులు ఎన్ని ఉన్నాయి చూతాందా, నీతో 10 లక్షలు ఉన్నాయి నాతో 10 లక్షలు ఉన్నాయి చూపిస్తుంది ఆ డబ్బులు, ఏంది బాడుకో అంటున్నావు అంటే మరి మా అన్న ఏడుంది మా అమ్మ ఏడుంది చెప్పొచ్చు కదా అంటే నన్ను అట్లా గసరిండి. ఇక ఏరా మీ పక్కలు ఉన్నాము ఇంకేమో తీసుకొని ఫోన్ మాట్లాడే, ఈ రోజు కాదు రేపు చెప్తా అడ్రస్ నీకు, ఈరోజు చెప్పాను నేను, ఈరోజు మా కొడుకుకు బాగాలేదు పానం బాగాలేదు అనికి మా భార్య అని ఎత్తివాళ్ళ కొట్టింది మా కొడుకుకు, రేపు నేను మీ అమ్మకు అడ్రస్ చెప్తలే అయ్యా అంటుడు. మా ఆయన వాళ్ళకేమో ఫోన్ చేసి మా ఆయన వాళ్ళు ఫోన్ చేయంగా చేయంగా ఎత్తిండు, మా ఆయన వాళ్ళు ఫోన్ చేయంగా చేయంగా ఎత్తి నేను మణికొండ అడ్డకు వస్తున్నా నూరా అన్న అని చెప్పిండు. ఆడికి పోయేసరికి అక్కడ లేడు. మా తమ్ముడు బాత్రూమ్కి వచ్చిందంట, ఇక్కడ ఇక్కడనే పక్క షాప్లో పనిచేస్తాడు, బాత్రూమ్కి వస్తే ఇంకా వాసన వస్తుందని చూడనిక పోయిందంట మా అమ్మ ఉంది. అయితే మీ తమ్ముడే పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారా? అంటే నిన్న కంప్లైంట్ ఇచ్చినాం, నైట్ 10 గంటలకు పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చిండాం, మా అమ్మ కనిపిస్తలేదు అన్న. అడ్రస్ చెప్తుండు మీరు ఎక్కడ ఉంటా అంటే కూడా కరెక్ట్ చెప్తలేడు. నేను ఒకసారి సెల్కమ్ నగర్ లో ఉంటా అంటాడు తొలి చేకులు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ సక్కుబాయి గ్రేవ్యార్డ్ దగ్గర ఒక బాడీ పడిందని సమాచారం వచ్చింది. సో ఇమీడియట్గా మేము మా సిబ్బంది అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ బాడీ చూస్తే ఆ బాడీ పైన కొంచెం గాయాలు ఉన్నాయి. ఆమెను ఐడెంటిఫై చేయడం కొరకు ఈ చుట్టుపక్కల వాళ్ళని విచారించగా వాళ్ళ భర్త గురించి తెలిస్తే భర్తను పిలిపించాం. అతనితో విచారించగా వీళ్ళిద్దరు కూడా లేబర్ పని చేస్తారు, నిన్న ఉదయం లేబర్ పని గురించి మణికొండ లేబర్ అడ్డా వెళ్ళారు, అక్కడ ఒక అతను పని ఉంది అని చెప్పేసి వీళ్ళ భార్యను తీసుకెళ్లారట. తర్వాత రాత్రి అయితే కూడా రాకపోయేసరికి వీళ్ళు భార్య గురించి వెతకడం చేశారు. ఈరోజు ఉదయం వాడు ఎక్కడ ఉందని తెలిస్తే అతను వచ్చాడు. సో అతను తీసుకుపోయినవాడు తర్వాత మిగతా వాళ్ళు ఎవరనేది విచారించాలి. మరోరు ఏంటంటే ఆమెకు కొంచెము సాయంత్రం కానీ తాగడం అలవాటు ఉంది, సో అందులో భాగంగా ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నాం. ఎవరెవరు వచ్చారు ఎట్లా వచ్చారు ఏమైంది అనేది పరిశోధనలో తెలుస్తుంది.